వెల్కమ్ టు అలో టీవీ. సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది రంగురంగుల రంగవళ్ళికలు. భోగి నుంచి మొదలు కనుమ వరకు ప్రతి ఇంటి ముందు రంగులతో వేసిన ముగ్గులు మనకు దర్శనమిస్తుంటాయి. ఈ ముగ్గుల్లో గొబ్బెమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ గొబ్బెమ్మలను పూజిస్తారు కూడా. మరి గొబ్బెమ్మలను ఎందుకు పూజిస్తాం, దానివల్ల కలిగే లాభాలేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా అలనాటి చల్లని చూపు గొబ్బియ్యలో, మళ్ళీ చూడవచ్చవా గొబ్బియ్యలో, మంచి గంధం పూతలను గొబ్బియ్యలో, మళ్ళీ పూయవచ్చవా గొబ్బియ్యలో, చల్లని పన్నీటి చల్లు గొబ్బియ్యలో, మళ్ళీ కురియవచ్చవా గొబ్బియ్యలో అంటూ గొబ్బిదేవతకు సంక్రాంతి పండుగ సమయంలో భోగి నాడు కన్నెపిల్లలు స్వాగతం పలుకుతారు. పల్లెపడుచులు పాడుకునే గొబ్బి పాటలు ప్రముఖ వాగ్గేయకారులను సైతం ఆకర్షించాయి. వారు రచించిన గేయాల్లో కూడా అవి చోటు చేసుకున్నాయి. ప్రముఖ వాగ్గేయకారుడు తాళ్లప కన్నమాచార్యులు కూడా అనేక గొబ్బి పాటలు రచించారు. పేడముద్దలు చేసి ముగ్గుల మధ్యన గుమ్మాల పక్కన పెట్టి వాటికి పసుపు కుంకుమ అద్ది పిండు ముగ్గు వేసి చామంతి బంతి బీర గుమ్మడి పూలతో అలంకరిస్తారు. వీటిని గొబ్బెమ్మలు అంటారు. వీటిని గౌరీదేవిగా భావించి పూజిస్తారు. సాయంత్రపు వేళలో గొబ్బెమ్మల చుట్టూ చేరి చేతులు తడుతూ ఎంతో ఉత్సాహంగా పాటలు పాడుకుంటారు. ఈ ఆట పాటలు అయ్యాక పసుపు కుంకుమలతో పాటు పెసరపప్పు శనగలు మరమరాలు అటుకులు మొదలైనవి పెట్టి పూజ చేస్తారు. పూజ అనంతరం జరిగే పేరంటం సందర్భంగా అమ్మాయిల నవ్వుల జల్లులు చిలిపి అల్లర్లతో ఆ ప్రదేశమంతా కళకళలాడుతుంది. నేలంతా గొబ్బెమ్మలు చేసి వాటిని చిన్న చిన్న పిడకలుగా చేసి గోడకు వేసి ఎండపెట్టి దండగా గుచ్చి గొబ్బిదండగా భోగి నాడు మంటల్లో వేస్తారు. తమ పిల్లా పాపలకు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం కలిగి వృద్ధి పొందాలని అగ్నిదేవుణ్ణి ఆరాధిస్తారు. కొందరు స్త్రీలు భోగి నుంచి 4 రోజులు గొబ్బి గౌరీ వ్రతం చేసి బంకమన్నుతో గౌరీదేవి ప్రతిమను తయారు చేసి పూజించి నదులు చెరువులు కాలవల్లో వదులుతారు. మకర సంక్రాంతిని కొందరు గ్రామీణ స్త్రీలు గొబ్బెమ్మల పండుగ అని కూడా పిలుస్తారు. ఈ గొబ్బెమ్మలు వరుసగా గోవర్ధనగిరికి, గోమాతకు, గోపాలకృష్ణునకు సంకేతాలుగా చెప్తారు. ఆశాజనకమైన రేపటి జీవితానికి ఈనాటి నుంచే మంచిని కోరుకునే శుభదాయకమైన పాటలుగా గొబ్బి పాటలు ప్రాశస్త్యం పొందాయి. సంక్రాంతి పండుగ 3 రోజులు వెళ్లిన అనంతరం మహిళలు చేసే వ్రతం సావిత్రి గౌరీ వ్రతం. దీనినే బొమ్మల నోము అని కూడా అంటారు. సంక్రాంతి రోజున నువ్వుల దానం ఇవ్వడం ఆచారం. నువ్వు దానం అందరూ స్వీకరించారు కనుక చక్కిలాలు వంటి పిండి వంటల్లో నువ్వులను కలిపి వచ్చిన వారికి పెడుతూ ఉండటం కొన్ని చోట్ల సంప్రదాయమైంది. 3 రోజులు జరిగే సంక్రాంతి పర్వదినాల్లో దాన ధర్మాలు చేయటం కూడా ఒక భాగమైంది. ఈ రోజుల్లో దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని చాలా మంది విశ్వాసం. అందుకే వచ్చిన వారికి లేదనకుండా ఇచ్చి పంపడం సంక్రాంతి రోజులోనే జరుగుతుంది. హేమంతంలోని చల్లదనానికి క్రిమికీటకాలు స్వేచ్ఛగా విహరిస్తాయి. పైగా దక్షిణాయనపు మలి రోజుల్లో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల ఆయన వేడిమితో క్రిమికీటకాలు నశించే అవకాశం అంతగా ఉండదు. అందుకే వివిధ ఆచారాలను ఈ పండుగకు అనుసంధానంగా ధనుర్మాసం నుండి ఏర్పాటు చేస్తారు.